ఒక ఇన్సిడెంట్ వినపడుతుందా మైక్ లో? ఓకేనా? ఒక ఇన్సిడెంట్ ఎందుకు అనుకుంటున్నానంటే ఆ మైక్ వల్ల అన్నమాట. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. 1979లో అందరూ యుఎస్ ట్రిప్ వెళ్ళారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు వెన్ దే కేమ్ బ్యాక్ ఒక బాక్స్ ఆఫ్ వైన్ గ్లాసెస్ తీసుకొచ్చారు. నేను అక్క విడిన్ గో టు ద ట్రిప్. అప్పుడు చిన్నపిల్లలం స్కూల్ ఉండింది, మమ్మల్ని తీసుకోపోలేదు. అందరు గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసి మాకు ఇచ్చే బొమ్మలు గిమ్మలు అన్నీ ఇచ్చి చూసి అన్ని వీ వర్ సో హ్యాపీ. అండ్ ఆ డబ్బా గ్లాస్ చూడంగానే మేము వీఆర్ వండరింగ్, నాన్న ఈ గ్లాసులు ఏంటి నాన్న, ఈ సంగతి ఏంటి, ఇవి అన్బ్రేకబుల్ గ్లాసెస్ అని చెప్పి గోడకి ఇసిరేసారండి. ఆ ఇసిరేసినప్పుడు పైన యూ షుడ్ హవ్ సీన్ హిస్ ఫేస్, ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్ ఎక్స్ప్రెషన్. అంటే ఎందుకు చెప్పొచ్చానంటే ఇది అంత అల్లరి అనమాట, ఆయన చేసేది అల్లరి. మా అమ్మ అప్పుడే రూమ్లోకి వచ్చి మొత్తం విరిగిన గ్లాసులన్నీ చూసి షీ గాట్ మ్యాడ్ అండ్ యు నో డాడ్ వాజ్ హైడింగ్ లైక్ అ కిడ్ ఫ్రమ్ హర్. ఇట్ వాస్ ఇట్స్ అన్ వన్ ఆఫ్ దోస్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్. అగైన్ దిస్ జస్ట్ రీఇటరేట్స్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ సచ్ అ ఫన్ గాయ్ టు హ్యాంగ్ అవుట్ విత్ అండ్ హీ డస్ సమ్ క్రేజీ స్టఫ్ విచ్ ఇస్ లైక్. అప్పుడు ఆ టైంలో ఒకలాగా ఉంటున్నా కూడా తర్వాత ఇలా మేము కూర్చొని ఎప్పుడు మేము సరదాగా మాట్లాడుకునేటప్పుడు వీ బ్రింగ్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ రిమెంబర్ నాన్న ఒకప్పుడు అలా చేశారు గుర్తుందా ఆ ఇన్సిడెంట్ గురించి అండ్ వీ లాఫ్ అబౌట్ ఇట్ సో మచ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అస్ సో మచ్ టు లాఫ్ అబౌట్ ఇన్ లైఫ్. యా ఆఫ్కోర్స్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ సమ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయి కానీ బట్ ఇట్లాంటి విషయాలు వీ యునో బ్రింగ్ అస్ బ్యాక్ టు నార్మల్ సీ అండ్ యునో హ్యాపీయర్ మూమెంట్స్ ఇన్ లైఫ్.